రెండు అంశాల మీద మాట్లాడబోతున్నాను. ఒకటి, నా పర్సనల్గా నన్ను మార్నింగ్ ఉదయం నుంచి థ్రెట్ అనేటువంటిది ఒకటి వైజాగ్ నుంచి అంట చౌదరి, చంద్రబాబు ఎన్నున్నా చంద్రబాబుని మనం కాదనకూడదు, ఎంత ఆయన చేసినా మిగతా కులాల్లాగా మనం బయటకు పడంగా మనం ఎందుకు పడతారు మీరు బయట అని మాట మాట 12 నిమిషాలు ఒక కాల్ అయింది. తర్వాత మళ్ళీ కాల్ అయింది, పెరిగి నువ్వు గనక ఈరోజు నుంచి విరమించుకోకపోతే నీ సంగతి తెలుస్తాను, నిన్ను నీ కుటుంబాన్ని తెలుస్తా అన్నారు. నేను ఇచ్చాను, రారా చూద్దాం గుంటూరు రా, నువ్వు ఎక్కడో వైజాగ్ వచ్చి మాట ఇక్కడికి వచ్చి మాట్లాడు. ఆ తర్వాత రెండోసారి నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు గారికి అక్కడ కోర్టు దగ్గరకు వచ్చారు కదండి, ఎక్కడికి వచ్చారు, సీఎడ్ ఆఫీస్కి వచ్చారు. అక్కడ పార్టీలో కొంతమంది నన్ను తిరాయి హంతకుల చేత లేపేయాలని డిస్కషను చందాలు వసూలు చేశారు, ఒక 50 లక్షలు ఖర్చు అయిద్దంట. ఆ పేర్లు ఎన్ని వివరాలు నేను ఎస్పీ గారికి ఇవ్వటం జరిగింది. నేను ఇక్కడ 40 సంవత్సరాల్లో ఇక్కడే ఉన్నాను, మీరు కిరాయి హంతకులు కాదు, నా కొడకల్లారా ఎవరినైనా తీసుకురండి రే, దమ్మున మొనగాడైతే ఒక అబ్బాయి పుట్టినడైతే రండి, చిటికేస్తే 5 నిమిషాల్లో 100 మంది వస్తారు నన్ను చంపుతారా, రండి. నేను ఉదయం ఎక్కడుంటాను, మధ్యాహ్నం ఎక్కడుంటాను, సాయంత్రం ఎక్కడుంటాను, ఏ టైంలో ఎక్సర్సైజ్కి వెళ్తా, జిమ్కి వెళ్తా, అన్నీ తెలుసు, రండిరా. నా కొడకల్లారా నన్ను చంపుతారా, ఇది నా స్థానం ఇంటి దగ్గర, రండి. మీరు లేకపోతే నేను చెప్పి నేను వస్తా. అంత పిచ్చి నా కొడుకుని కాదు, నీ బెదిరింపులకి నేను భయపడను, నేను క్లియర్గా చెప్తున్నా. నేను దేనికి భయపడను, నేను తెగించాను. రెండోది, దాని గురించి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఎస్పీ గారు డిఎస్పీ గారు అందరూ సహకరించారు. మీరు ఇన్వెస్టిగేషన్ చేసి చట్ట ప్రకారం ఏం చేయాలో చేయండి. ఇట్లా ఉంది. ఇంకొక ముఖ్యమైన మాట చెప్పాను, నా ప్రాణానికి ఏమైనా అయితే నారా లోకేషే బాధ్యత అని స్టేట్మెంట్ ఇస్తున్నా, మీ అందరూ చూపిస్తున్నా, నా ప్రాణానికైనా అయితే నారా లోకేషే బాధ్యత అని నేను పోలీసుకి స్టేట్మెంట్ ఇస్తున్నా. రావయ్యా నువ్వు ఎక్కడో కూర్చుంటావు, రా ఎక్కడ కూర్చున్నావు, కలెక్షన్ అయ్యింది రా, చాలు రా, ఏం చేస్తావు చెయ్యి. ఈ ప్రాంతం ప్రజల్లో విషం చెమ్ముతున్నావు. నీకు ఎవరిచ్చారు అధికారి, రాయలసీమ నా కొడక, ఇక్కడ ఎవరిచ్చారు నీకు అధికారం, ఇక్కడ యువతను పాడు చేస్తున్నావు, కులం 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 వేరేది లేదేమి, తప్పది. దానివల్ల నువ్వేం సాధిస్తావు, ఎంత కావాలండి మనిషికి తినటానికి, 100 200 తింటాలి జీవితాంతం అంతే. లతా మంగేష్కి ఏం చెప్పింది చెప్పమంటావు ఒకసారి, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను, అనుభవించలేకపోతున్నాను, నేను చాలా బాధపడుతూ వెళ్ళిపోయినావా, డబ్బులు విపరీతంగా ఉన్నాయి, నేను తినలేను, నేను తాగలేను, ఐసీయూలో వెంటిలేటర్ ఉన్నారు, ఆ చివరి రోజులు ఆమె చెప్పిన మాట అది. ఎంత కావాలండి మనకి, ఒక కుటుంబం నడవటానికి ఎంత కావాలి, ఒక లిమిట్ ఉందా. మిమ్మల్ని నమ్మారు, పార్టీ నమ్మారు, ఎన్టీ రామారావు నమ్మొచ్చారు, నమ్మొచ్చినప్పుడు మీరు ప్రజల కోసం చేసేవాళ్ళు అయితే ఎన్టీ రామారావు ఎట్లా ఇచ్చారండి టికెట్లు, ఎట్లా ఇచ్చారు డబ్బులు తీసుకొని ఇచ్చారా, చెప్పవయ్యా లోకేష్, నువ్వు ఆయన మనవడి, ఇక్కడ మా నాన్న 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు, నేను చేయాలంటే ఎన్నైనా చేయొచ్చు అవినీతులు, ఒక్క రిమార్క్ చూపించాయా, ఒక్క రిమార్క్ చూపించు, మాట్లాడు, నన్ను పూర్తిగా పైనుంచి కింద దాస్తాను, ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను ఏంది చెప్పమను, నువ్వు ఎన్టీ రామారావు మనవడవయ్యా, భగవంతుడు అదృష్టం క్రియేట్ నీకా, ఎన్టీ రామారావు మనవడగా పుట్టావు, ఎందుకయ్యా చీపు డబ్బులు తీసుకుంటావు, నువ్వు మీ తాతగారు ఎట్లా ఇచ్చేవారంటే, నా చిన్నప్పుడు ఒక విద్యావంతుడికి ఇస్తారు సీటు ఒక నియోజకవర్గంలో,
ఇంకొక డాక్టర్ వైద్యం చేసే వాళ్ళకి ఇస్తారు, ఒక వ్యాపారస్తులు చూస్తారు, చూసి 10 మందిని అడిగి ఆయన మంచి పేరండి, ఆయన మంచి మనిషి అండి అంటే ఆయనకి ఇస్తారు, రూపాయి తీసుకోలా. కానీ ఈరోజు డబ్బులే కావాలి నీకు, డబ్బులే డబ్బులు నీకు, నీ పది పార్టీ చుట్టూ తిరగాలి జనం. నేను ఎందుకంటే వివరణ చెప్పాలనుకో, నేను అడిగిన దానికి అవినీతి గురించి నువ్వు డబ్బులు తీసుకున్నావు లేదా ఫైబర్ నెట్ల స్కామ్ గురించి చెప్పమంటే ఏ విషయం 2 రోజులైంది, ఇవాళ 14 తారీఖు, రాష్ట్ర స్టేట్ పార్టీ ఆఫీసులో చాలా మేధావులు, పెద్ద పెద్ద చాలా సీనియర్లు ఉన్నారు. సీనియర్లు మరి వాళ్ళన్నా బయటికి రావాలిగా, నిజాలేంటి చెప్పాలిగా, మనకు ఎందుకు లేనుకుంటారేమో. సరే సీనియర్లు కాదు, జూనియర్ మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సబ్జెక్ట్ తెలుసుగా. నేను ఎంతటి వాడిని అంటే నేను చిన్నవాడిని, నాకేం తెలియదు, నాకు అనుభవం లేదు. నేను వాస్తవం, నేను ఒకటే ఒకటి నమ్ముకున్న దేవుణ్ణి, నేను వాస్తవాలు మాట్లాడతా, నేను అబద్ధ వాడను, నాకు అవసరం లేదు. నాకు జవాబు ఇవ్వండి, ఈరోజు నన్ను చేశావు, ఏం చేశారు వాళ్ళు 2 రోజుల నుంచి, దాదా మా చెల్లెలను పిలుచుకెళ్ళారు, నీకెందుకు మాట్లాడు మాట్లాడు అన్నాడు. నావంటది నాకు మధ్యస్థం ఇచ్చంట, ఆమంటది నాకు టికెట్ ఇవ్వలేదని వాళ్ళు నీ టికెట్ అవడగలు బొచ్చు టికెట్ తెలియదేశం టికెట్ తీసుకుని అంటే పిచ్చి నా కొడుకులు గెలవదు. అరే నిన్న కాక మొన్న పారసార్థి గారి దగ్గర తలాయా 10 కోట్లు తీస్తున్నారుగా, బోడే ప్రసాద్ గారు పాపం నమ్మారు, ఆయన నమ్మి 4 ఏళ్ళు 5 ఏళ్ళు పనిచేశాడు. నీకు కళ్ళ మందలు కనపడుతుందండి, పొద్దున్న 10 ఇంటికి ఏమన్నా బాబు గారిని కలుగుతారు, సాయంత్రం 4 ఇంటికి ఏమన్నా ఈయన్ని. యోగడం ఆపి చేసేది ఏంటి ఆయన? అరే కమాన్ టాక్, వై డోంట్ యు టాక్, నువ్వు ఎందుకు చెప్పరు, ఎందుకు మాట్లాడవు, నీకెందుకు భయం? ఇప్పుడు మా కుటుంబం అన్నావు, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఇట్లాగా చేసావు, జగన్మోహన్ రెడ్డి ఇట్టా చేసావు, కేసీనేని నాని వాళ్ళ కుటుంబం ఇట్టా చేసావు. నేను ఒంటరి వాడిని అని చెప్తున్నా మొట్టమొదటి నుంచి. ఆమె వచ్చి మా సిస్టరు, మొట్టమొదటి 2 పెళ్ళిళ్ళు, మరి 3వది కూడా నాకు తెలియదు అది. 2వ పెళ్ళికి మాత్రం వెళ్ళాను, కుటుంబ సమయం ఆ కుటుంబంలో అందరం ఒకటే కాబట్టి వెళ్ళాము. మా రోజు మా డాక్టర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళారంట, వెళ్ళి మరి ఏం చెప్పారు తెలియదు, ఏం చెప్పినా నా గురించి చెప్పుకోమనండి. ఈరోజు నుంచి రాయపాటి శైలజ గురించి నేనేం మాట్లాడను దయచేసి, ఆమె ఏం చెప్పుకుంటా, నేను వెదవనో కుక్కనో పందినో అనుకోమనండి. మా 70 పెద్ద కుటుంబం అండి, 70 మంది ఉన్నారు, అందరిని తీసుకొని ఊరేగ మనం. నేనేమన్నా, నేను నీ కుటుంబం నాతో ఉందని చెప్పాను, మీరందరూ మీడియా సాక్షి, మొన్న ఏమన్నా నేను ఒక్కడే అన్నా లేదు చెప్పండి, నేను ఒక్కడే, నాకెవరు లేరు, వయసు అయిపోయింది అనుకోండి, లేకపోతే వాళ్ళ పార్టీ ఇష్టం లేదు అనుకోండి, ఏమైనా అనుకోండి, నేను ఒక్కడే. మా చిన్నాన్ని చెప్పాను, ఆయన చెప్పలే అన్నాడు, నేను నో కామెంట్. ఇప్పుడు ఆమె మాట్లాడిందని నేను మాట్లాడతా, రేపు ఆమె మాట్లాడుతుంది, మళ్ళీ నేను మాట్లాడాలి. అంటే ఒక సీరియల్ రన్ అయింది, ఒక కుటుంబం గురించి సీరియల్ రన్ చేయాలని చంద్రబాబు నాయుడు పైనుంచి కూర్చొని ఆహాహాహా అన్నాడు. నేను అడిగిన దానికి చెప్పయ్యా అన్న, నేను టికెట్ ఆశించాను అమ్మాయి చెప్పింది. నేను టికెట్ ఆశించలా, నేను వద్దనుకుని కూర్చున్నా, ఇంట్లోనే కూర్చున్నా, పార్టీ గడప తక్కలేదు. ఆ యోగాలోకి నేను ఒక్క రోజు వెళ్ళా, పరామిష్టంగా వెళ్ళలేదు. నేను అంత కమిట్మెంట్ ఉన్నా, మా నాన్నగారిని చూసి ఆగాను, పెద్దలను గౌరవించి ఆగాను, మన వద్దు వద్దు అన్నా. నువ్వేం చేస్తున్నావు, జేఏసీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసావు, డబ్బులు ఏం చేసావు నాకు చెప్పక్కర్లా. నేను ఒక సంచలన వార్త చెప్తున్నా, జేఏసీ చంద్రబాబు నాయుడు గారి చేత స్థాపించబడినది. ఆయన డోలుతోటి డబ్బులు తీసుకొని కానీ ఎంతమంది పాపం నిజంగా దారి పొడుగుతా వాళ్ళకి భోజనాలు అన్నీ చేశారు. వీళ్ళకి ఎంత డబ్బులు వచ్చినాయి? నువ్వు పుస్తకాలు రాశావా, పలాని వ్యక్తి ఇంత ఇచ్చారు, పలాని వ్యక్తి ఇంత బంగారం ఇచ్చారు రాశావా, చూపించు మీడియాకి చూపించు. నీ నిజాయితీ నిరూపించుకో, బాబు గారు ఎంత వాటా, లోకేష్కి ఎంత వాటా, నీకు అంత ఇష్టం ఉంటే పోయి అక్కడే ఉండు. నువ్వు ఇప్పుడు వస్తే ఇక్కడ లేవు, ఒక్కడే అక్కడే ఉండు. కానీ ఖబర్దార్, నువ్వు నన్ను ఏమేమి తిట్టు అమ్మా, మనందరం ఒకే బ్లడ్ రిలేషన్, ఏమేమి తిట్టు, నో ప్రాబ్లం. నేను చేసే ప్రవర్తన బాగాలేదంట, నేను ఉన్నది ఉన్నట్టు అడుగుతున్నా, సమాధానం చెప్పాల్సిన వాళ్ళు, నువ్వేంది సమాధానం చెప్పాల్సిన వాళ్ళు, అసలు నీకేంటి ఇంట్రెస్ట్?
నా ప్రవర్తన బాగాలేదు అంతే కదండి. ఏమని అడగండి మీరు, ఆమె ఏముందో నాకు తెలీదు. మీరు ఆమె ఏముందో అందరు కలిసి ఒకసారి అడగండి. ఇంక ఈ రోజుతోటి నేను రాయపాటి శైలజ గురించి నేను మాట్లాడను. ఆమె వేసుకుంటే రీళ్ళు వేసుకోండి, కుటుంబం మొత్తం తీసుకెళ్తుందా, లేకపోతే పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకున్నా ర్యాలీ చేయమని ధర్నా చేయమనండి. ఈ ఊర్లో గొడ్డుపోయిందా తెలుగుదేశం పార్టీ? లేదా ఆమె పక్కన తిరగమనండి. ఇంకా మొనగాడు ఎవరు లేరా జిల్లాలో? నాకు సమాధానం చెప్పయ్యా, నాకు ఇవన్నీ ఎందుకు? నాకు సమాధానం చెప్పు, అవినీతి గురించి చెప్పు. రా నీ నియోజకవర్గంలో దేవుడి దగ్గర దండం పెడతాం, రా ఇద్దరం కలిసి ఒట్టేద్దాం, రా నువ్వు తీసుకోలేని చెప్పు. నీకు వంగి నమస్కారం పెడతాను లోకేష్, దిస్ ఈజ్ మై ఛాలెంజ్, నువ్వు గెలవు అక్కడ. ఈరోజు ఎంతమంది ఫోన్ చేస్తున్నారండి పద్మశాలీలు, అక్కడ ఉండేవాళ్ళు పెద్ద నాయకులు ఎంతమంది ఫోన్ చేశారు? ఏమండి మరి మా కళ్ళు తిరిపించారండి, మీరు చెప్పిన 100% నిజమండి. రండి సార్ అండి, వస్తానమ్మా, సమయం వచ్చినప్పుడు వస్తాను, ప్లీజ్ ఇప్పుడు నేను రాలేని పరిస్థితి అని చెప్పి చెప్పాను. ఒకటే మాట చెప్తున్నాను రాయపాటి శైలజ, మీరు ఏం చెప్తా, మీరు ఏం రాసుకున్నా నాకు ఐ డోంట్ కేర్.